శ్రీగురవ్యో నమః హరిః ఓం. శ్రీ భవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి ఉపనిషస్తి సోమవారం శ్రవణా నక్షత్రం. మరి ఈరోజు వచ్చాం ఈరోజు రాత్రి 12:54 నుంచి ఈరోజు రాత్రి 2:21 వరకు వద్యం ఉంటుంది. అలాగే ఈరోజు దుర్మొత్తకాలం ఈరోజు మధ్యాహ్నం 12:26 నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:16 వరకు దుర్మొత్తకాలం ఉంటుంది. అలాగే దుర్మొత్తకాలం తిరిగి ఈరోజు మధ్యాహ్నం 3:00 నుంచి ఈరోజు మధ్యాహ్నం 3:52 వరకు కూడా దుర్మృతకాలం ఉంటుంది. అలాగే మరి ఈరోజు రావుకాలం ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈరోజు ఉదయం 9:00 వరకు కూడా రావుకాలం ఉంటుంది. మరి ఈరోజు సోమవారం అధిపతి చంద్రుడు, అలాగే పరమేశ్వరుడు. మరి ఈరోజు మనసు ఏకాగ్రత కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓం చంద్రమౌళేశ్వరాయ నమః, ఓం చంద్రమౌళేశ్వరాయ నమః, ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అనే నామాన్ని పఠించాలి. మరి ఈరోజు రాశి ఫలాలు తెలుసుకున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చల పరిచయం పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మేషరాశి వారి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు పనుల్లో సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభపాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మరి వృషభరాశి వారు ఈరోజు పరమేశ్వరుని పూజించాలి. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలు మందకొందిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసి రావు. మిథున రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో నూతన పోషకాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరుల నుండి అవసరానికి సహాయం సహకారాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. మరి కర్కాటక రాశి వారు ఈరోజు రుణ విమోచక స్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వాదాలు తొలుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్య విషయమై బంధుమిత్రులతో ఆహ్వానిస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు పొందుతారు. మరి సింహరాశి వారి ఈరోజు గురుదేవుణ్ణి పూజించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ధన వ్యవహారాలు మరింత చికాకు కలిగిస్తాయి. జీవిత భాగ్యస్వామితో మనస్తద్ధలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మరి కన్యారాశి వారి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు స్థిరంగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో సరి అయిన నిర్ణయాలు చేయలేకపోవడం వల్ల నష్టపడతారు. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మరి తులారాశి వారు ఈరోజు రుణ విమోచక స్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంసృష్టిస్తాయి. సోదరుల సహాయంతో చాలా కాలంగా వేధిస్తున్న వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. మరి వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించాలి. తదుపరి ధనుస్సు రాశి.
Tanus rasi wari ki rojo inta baita kondari pevatana andol kaligistundi kutomba ibaharalo swanta nenna yalu tisko wada manchidi kalu akas matika peyana al suchan lo menabi buti beapa ralo gandara gola parastutulun nai ajihat pika cintana perugutundi bujo gamuna adikal to jagata ibaharin cari tanus rasi wari rojo mucum jaya mantra ani patin cari taru pari makar rasi wari ki rojo guhamuna subakari yal nirba histaru adde kanga parisiti asaja rangga buntundi buti ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి భూ సంబంధిత కయ విక్రయాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాల్లో ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది మరి మకర రాశి వారి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తదుపరి కుంభ రాశి వారికి ఈ రోజు రుణ ప్రయత్నాలు కలిసి రావు చేపట్టిన పనులు మందకొందిగా సాగుతాయి ఉత్తి వ్యాపారాల్లో నిరాశ కలిగిస్తుంది ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించను కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటాను ముఖ్యమైన పత్రాల విషయమై జాగ్రత్త వహించాలి మరి కుంభ రాశి వారి రోజు అంగారక రుణ విమోచక స్తోత్ర పారాయణం చేయాలి తదుపరి మీన రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో రాకతో గుహమున సందడి వాతావరణం ఉంటుంది అకస్మాత్తుక ధనప్రాప్తి కలుగుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్న నాతి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది మన మీన రాశి వారి ఈ రోజు గురుదేవుణ్ణి పూజించాలి అలాగే మీకున్న ముచ్చు దోషాలు ముచ్చు గండాలు తొలగిపోయి దిగ్గాయు పొందేందుకు ఈ రోజు సాయంకాలం మీ ఇంట్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు ఆవునైతో కానీ నువ్వులతో కానీ దీపాలు దం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా చేసినట్లయితే మీకున్న ముచ్చుగండాలన్నీ తొలగి దీర్ఘాయు పొందుతారు ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి మాస్కులు ధరించండి శానిటైజర్ వాడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే రావిపాటి సాయిపడి సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సర్వే జన సుఖినో భవ